హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ సుధాకర్ బిఎఫ్ సెవెన్ ఇదేదో బైక్తో కార్దో మోడల్ కాదండి ఇది కరోనా వైరస్ ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ దీనివల్ల ఇప్పటికే చైనాలో చాలామంది బాధపడుతున్నారు అంతేకాకుండా రానున్న రోజుల్లో చైనాలో సిక్స్టీ పర్సెంట్ పీపుల్ అయితే దీనివల్ల బాధపడబోతున్నారు అంతేకాకుండా రానున్న మూడు నెలల్లో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే టెన్ పర్సెంట్ పాపులేషన్ అంటే పది మందిలో ఒక్కరు దీనివల్ల అయితే బాధపడబోతున్నారని చెప్తున్నారు అయితే ఈ బిఎఫ్ సెవెన్ లక్షణాలు ఏంటంటే మామూలుగా కరోనా వైరస్ లాగానే జలుబు తలనొప్పి నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంతేకాకుండా కళ్ళు తిరగడం ఇంకా అవ్వడం ఈ లక్షణాలు అయితే ఉండబోతున్నాయంట అంతేకాకుండా ఈ వైరస్ ఒక్క విజృంభణ ఎవరెవల్లో ఉంటుందంటే దీనివల్ల ఒక మనిషికి సోకిందంటే చుట్టుపక్కల ఉన్న పది నుండి పద్దెనిమిది మందికి సోకే అవకాశం ఉందని అయితే డాక్టర్లు చెప్తున్నారు అయితే దీనివల్ల ఎలాంటి విస్ఫోటం ఎదుర్కోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇదైతే చైనా నుండి వచ్చిందే ఇది చైనా నుండి వచ్చిందనే వార్త వినగానే అందరూ అంటూ ఉంటారు ఒకే మాట ఏంటి ఫస్ట్ ఆ గేట్లు మూసేయండి చైనా నుండి ఎవరిని రానియకండి ఇక్కడికి ఎవరు చైనా వాళ్ళు ఇక్కడి నుండి అక్కడికి వెళ్లకుండా చూడండి అని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీని గురించి అత్యవసర సమావేశం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటుంది కానీ అదైతే అంత సులభమైన మ్యాటర్ కాదు ఎందుకంటే చైనా నుంచినే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని ఎగుమతి దిగుమతులు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా అదేవిధంగా ఈ డిసెంబర్ నెలలోనే ఎక్కువ ఈ స్ప్రెడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ నైన్టీన్లో చూసుకుంటే చైనాలో ఈ డిసెంబర్ నెలలోనే చాలా విజృంభణ అయితే జరిగింది అదేవిధంగా ఒక టూ త్రీ మంత్స్ అంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ మా మార్చ్ ఫస్ట్కి వచ్చేసరికి మన అంతా వచ్చేసింది అది ఎలా అంటే ఈ ఒకేషన్ల వల్ల ప్రతి ఒక్కరు ఒకేషన్ల కోసం వే వేరు దేశాలకు అయితే వెళ్తూ ఉంటారు ఈ చైనా వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళడం కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అలాగే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్ అంతేకాకుండా చైనాలో ట్వంటీ ఫోర్త్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటూ ఉంటారు ఇలాంటి ఒకేషన్సు ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ వల్ల అయితే ఇది చాలా అయితే విజృంభణ జరిగింది అలాంటిదే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇప్పుడు చైనా వాళ్ళు మొత్తం విచ్చల విడిగా వదిలేశారు ఎందుకంటే త్రీ ఇయర్స్ వాళ్ళు అందరినీ నిర్బంధించి పెట్టారు అక్కడున్న ప్రజల్ని బయటికి రానివ్వకుండా మన ఇండియా కంటే వేరే దేశాల్లో పోల్చుకుంటే చైనాలో చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ అయితే నడిచింది అది మన ఇండియాలో టూ మంత్స్ త్రీ మంత్స్ లాక్డౌన్ నడిస్తే అక్కడ సంవత్సరాల తరబడి లాక్డౌన్ విధించారు ఇళ్ళ నుంచి బయటికి రానియకుండా ప్రజల్ని అయితే బంధించేశారు అలా బంధించడం వల్ల చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అయ్యి అపార్ట్మెంట్ల నుంచి బిల్డింగ్ల నుంచి దూకి చనిపోయిన సంఘటనలు కూడా జరుగున్నాయి ఆ తర్వాత ఎన్నో గొడవలు చేసి కరో కరోనా వైరస్ ఫ్రీగా వదిలేశారు అంటే కరోనా నుండి ప్రోటోకాల్ పాటించకుండా కరోనా ప్రోటోకాల్ పాటించకుండా ఆ తర్వాత ఫ్రీగా వదిలేశారు అలా వదిలేసిన తర్వాత ఈ డిసెంబర్ మంత్లోనే కరోనా అయితే విజృంభణ మళ్ళా స్టార్ట్ అయింది అయితే ఆల్రెడీ మన ఇండియాలో త్రీ బిఎఫ్ సెవెన్ కరోనా వైరస్ కేసెస్ అయితే ఐడెంటిఫై అయితే చేయడం జరిగింది దీంట్లో భయపడాల్సిన సంఘటన అయితే ఏం లేదు ఎందుకంటే ఇది అక్టోబర్లో వచ్చింది అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ అయితే మళ్ళీ దీనికి యాక్షన్ ఏం తీసుకుతున్నారు క్రౌడ్లో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి లేకపోతే స్కూల్ కాలేజెస్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఈ జాబ్స్ వెళ్ళే వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోము ఇలాంటివి చేస్తారా లేకపోతే ఇంటి నుంచి బయట రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారా లేకపోతే మళ్ళీ లాక్డౌన్ తీసుకొస్తారా అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సెవెన్ అనే వేరియంట్ మన ఇండియాలో ముగ్గురికి ఐడెంటిఫై అయింది అది ఇప్పుడు కాదు అక్టోబర్ నవంబర్ టైంలోనే ఈ వేరియంట్ అయితే వచ్చింది ఆ వైరస్కి ఇప్పుడు అది ఏ వేరియంట్ అనేది ఇప్పుడు కనుక్కోబడింది చైనాలో ఇప్పుడు స్టార్ట్ అయిన వైరస్సే మళ్ళీ అయితే ఎంటర్ అయింది అనేసి అయితే దీని గురించి అయితే మన ఇండియన్ గవర్నమెంట్ పెద్దగా మీరు భయపడాల్సిన పని అయితే లేదు మన ఇండియన్స్కి పెద్ద ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు ఎందుకంటే మన ఇండియన్స్ ఆల్రెడీ ఈ కోవిడ్తో పోరాడారు ఎందుకంటే దాని కోవిడ్ ఉన్న టైంలోనే తిరిగాము మనకు చైనాలో పోల్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ అయితే ఎక్కువ ఉంది అదేవిధంగా వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ వేసుకున్నాము సెకండ్ డోస్ వేసుకున్నాము అలాగే ఇప్పుడు బూస్టర్ డోస్ అయితే వేసుకుంటూ ఉన్నారు చాలామంది వేసుకున్నారు కూడా ఇప్పుడు ప్రజల్ని బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని గవర్నమెంట్ అయితే చెప్తుంది అందువల్ల మన ఇండియా వాళ్ళైతే దీని నుంచి పెద్దగా బాధపడే అవకాశం ఉండదని అయితే చెప్తూ ఉన్నారు అయితే మన ఇండియా వాళ్ళు వేసుకున్న వైరస్ అయితే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇది వరల్డ్ మొత్తం ఆమోదం పొంది ఇది పర్టికులర్గా ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది అని ఆమోదం పొందింది వెరీ స్ట్రాంగ్ కూడా అని అంటే ఫస్ట్ డోసు సెకండ్ డోసు రెండు మనం వేసుకున్నాం అదేవిధంగా చైనా వాళ్ళ వ్యాక్సిన్ చూసుకుంటే వాళ్ళు వ్యాక్సిన్ అయితే అంతగా ప్రూవ్ అవ్వలేదు ఇది ఖచ్చితంగా కరోనా వైరస్ని అయితే తగ్గించగలదని అయితే ప్రూవ్ అవ్వలేదు అందరూ కనిపెట్టారు అన్ని దేశాల వాళ్ళు వ్యాక్సిన్ అయితే కనిపెట్టారు మేము కనిపెట్టామని ఊరికే ఒక డమ్మీ వైరస్ ఇది వ్యాక్సిన్ లాగా వాళ్ళైతే కనుకొని వేయడం జరిగింది అందువల్లే ఇప్పుడు ఈ లెవెల్లో అయితే మళ్ళీ విజృంభణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం భయపడాల్సిన విషయం ఏమిటంటే మన ఇండియాలో ఆల్రెడీ త్రీ కేసెస్ అయితే వచ్చినాయి అది కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఒమిక్రాన్ అందరికీ గుర్తుంది కదా ఒమిక్రాన్ లాస్ట్గా అందరినీ ఒక ఆట ఆడుకుని వెళ్ళింది ఒమిక్రాన్ అంటే లాస్ట్ ఇంకా కరోనా అయిపోయింది ఒమిక్రాన్తో కరోనా ఇంకా ఎండ్ అయిపోతుంది అనుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా పిఎఫ్ సెవెన్ అనే వేరియంట్ అయితే వచ్చింది అయితే అందరూ మాస్కులు వేసుకోవడం వదిలేసాము గుంపులుగా తిరుగుతున్నాము ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నాము టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా రాకముందు మనం ఎలా జీవించే వాళ్ళమో నార్మల్ అయిపోయింది మొత్తం అలాగే జీవిస్తూ అయితే ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చింది దీని తీవ్రత చాలా ఉంది అనేటప్పుడే కొంచెం మనం భయపడాల్సి వస్తుంది ఇప్పుడున్న సిచువేషన్లో చైనాలో అంత స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చైనా గేట్లు మూసేయడం కానీ చైనా వాళ్ళని ఇక్కడికి రాకుండా ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడికి రాకుండా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ని నిలిపివేయడం ఈ ఆలోచన అయితే గవర్నమెంట్ అయితే చేస్తుంది అదైతే అంత ఈజీ అయిన పని కాదు దాన్ని మనం నిలపాలంటే చాలా కారణాల వల్ల చైనా వాళ్ళు మనకి ఎదురు తిరిగే అవకాశం ఉన్నాయి ఎందుకంటే మన ఇండియాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చైనా నుంచినే ప్రతి ఒక్క దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మనం చైనాని కనుక బ్యాన్ చేసినట్టు అంటే చైనా వాళ్ళు ఇండియా వాళ్ళకి రాకూడదు ఇండియా వాళ్ళు చైనాకి రాకూడదు అని మనం బ్యాన్ చేసినట్లయితే ఇష్యూ అయితే పెద్దదైతే అవకాశం పెద్దదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా చైనా బార్డర్లలో గొడవలు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా రష్యాకి చైనాకి కూడా కొంచెం ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా అయితే ఇలా మనం కూడా అనౌన్స్ చేస్తే అమెరికా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే చైనాకి అమెరికాకి అయితే వార్ జరుగుతూనే ఉంది అదే కోల్డ్ వార్ లాగా ఏదో ఒక దాంతో చైనాని అయితే బ్లేమ్ చేయాలని అమెరికా చూస్తూనే ఉంది ఇలా గనక మనం స్టార్ట్ చేసినామంటే ప్రతి దేశం వాళ్ళు చైనా నుంచి కరోనా వస్తుంది అని చెప్పి అంటున్నారు కాబట్టి చైనా ఒక వైరస్ కంట్రీ అనేసి దాన్ని పక్కకు నెట్టేయాలని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ దీన్ని మనం చేయలేం ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు కావాల్సిన అన్నీ కూడా చైనా నుంచినే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఆత్మనిర్భర్ భారత్ అని మేక్ ఇన్ ఇండియా అనేసి ప్రతి ఒక్కటి ఇండియన్ వస్తువులే కొనాలి ఇండియాలో ఉండే వస్తువులనే మనం వాడాలి అనుకుంటున్నాం కానీ అంత లెవెల్లో అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి తయారవడంలో ఇంకా వెనకబడే ఉన్నాం అందువల్ల చైనా నుంచి గనక మనం ఇలాంటి రియాక్షన్ యాక్షన్ తీసుకుంటే చైనా నుంచి వచ్చే రియాక్షన్ అయితే చాలా తీవ్రంగా ఉండబోతోంది చైనా గనుక వాళ్ళు పంపించే అన్ని దిగుమతులను అయితే ఆపేస్తే గనక మన ఇండియా మళ్ళా వెనక్కి కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకోసమే దీన్నైతే కొంచెం సెన్సిటివ్ ఇష్యూగా తీసుకోవాలనేసి గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది ఒకవేళ అన్ని ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు చైనాలోని వాళ్ళు రాకుండా బ్యాన్ విధిస్తే కనుక అందరూ విధించారు మేము కూడా విధించామని అయితే గుంపులో గోయిందా అని అయితే మన ఇండియా వాళ్ళు చేయొచ్చు అంతే అంతేగాని ఇండియా మాత్రమే ఫస్ట్ స్టెప్ తీసుకుని అయితే ఇలాంటిది చేయడం అయితే కష్టం ఎందుకంటే ఇండియా నమ్మినా నమ్మకపోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చైనా నుంచి వచ్చే దిగుమతుల మీదే ఆధారపడి ఉంది అయితే ఇప్పుడు చైనాలో పరిస్థితి ఎలా ఉందంటే చైనా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది హాస్పిటల్లో పేషెంట్స్కి అయితే బెడ్స్ దొరకడం లేదు అలాగే డాక్టర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది ఇంకా శ్మశాన వాటికలు అయితే నిండిపోతున్నాయని చెప్తున్నారు ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే చైనా ఉన్నది ఉన్నట్టు చెప్పదు ఎప్పుడే కానీ చైనా ఇప్పుడు వచ్చేసి లక్ష మందికి కోవిడ్ సోకిందంటే మాకు ముప్పై వేల మందికి సోకింది అంతే అని అయితే చెప్తూ ఉంటుంది అదేవిధంగా వ్యాక్సిన్లు చూసుకుంటే మన ఇండియా వ్యాక్సిన్ మన ఇండియా వాళ్ళు జపాన్ వ్యాక్సిన్ వేసుకున్నారు ఇంకా వేరే దేశం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వ్యాక్సిన్ కూడా మన ఇండియా వాళ్ళు వేసుకున్నారు అయితే ఈ చైనా వాళ్ళు మాత్రం అమెరికా నుంచి వచ్చిన వ్యాక్సిన్ని వద్దన్నారు అమెరికా నుంచి వచ్చే వ్యాక్సిన్ మాకు వద్దు మాకు అవసరం లేదు వేరే దేశం వ్యాక్సిన్లు మేము వేసుకోము మాకు చైనా వ్యాక్సినే కావాలని అక్కడ గవర్నమెంట్ పట్టుబట్టి చేసిన ఈ పని వల్ల ఇప్పుడు మళ్ళీ ఇలా విజృంభిస్తుందైతే విస్ విజృంభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే చైనాలోని బీజింగ్ ఇలా ఇంకా ముఖ్యమైన పట్టణాల్లో మాత్రమే చాలా గొప్పగా అయితే అభివృద్ధి చెందింది చైనాలోని మిగతా విలేజెస్ కొన్ని ఏరాల్లో అయితే ఇప్పటికీ చాలా వెనుకబడే ఉంది దాన్ని అయితే ప్రొటెక్ట్ చేయరు వాళ్ళు ఎందుకంటే అక్కడ కనీస అవసరాలు ఉండవు హాస్పిటల్ ఉండవు మందులు ఉండవు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మెడికల్ స్టోర్లో కావాల్సిన మందులు లేవు హాస్పిటల్లో పేషెంట్స్కి ఇచ్చేందుకు మంచి మందులు కరెక్ట్ కరెక్ట్గా అందుబాటులో లేవు అక్కడ చూస్తే అన్నీ ఖాళీ ఎందుకంటే వైరస్ అంత విజృంభణ అయితే జరిగింది కరెక్ట్గా ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు అంత కరెక్ట్గా ఫాలో అయ్యి వాళ్ళు ఇంట్లోనే ఉండి బయటికి రానివ్వకుండా చేసి చేసి ఇట్లా చేసి ఇప్పుడు ఉన్నటువంటి బయటకు వదిలేసరికి గుంపులు గుంపులుగా తిరగడం ఒకేషన్లకు వెళ్ళడం పార్టీలు చేసుకోవడం ఇట్లా చాలా విజృంభణ అయితే జరిగిపోయింది తిరగడంలో వీళ్ళ తిరగడంలో విజృంభణ జరగడం వల్ల ఇప్పుడు కరోనా వైరస్ దాని విజృంభణ అయితే బిఎఫ్ సెవెన్ అనే వేరియంట్తో చైనా వాళ్ళకైతే చూపిస్తుంది ఇప్పుడు చెప్పాలంటే చైనా పరిస్థితి అయితే చాలా అయితే చాలా దారుణంగా ఉంది అదే టైంలో మన ఇండియా పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు మాస్క్ వెళ్ళడం వదిలేసాం గుంపులు గుంపులుగా తిరుగుతున్నాం ఎక్కడంటే ఎక్కడ పడి వెళ్తున్నాము అయితే ఇది మన ఇండియాకి ఎలాంటి ప్రభావం చూపనుంది చైనా మాత్రమే ఈ వైరస్ ఉంటుందా లేకపోతే బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా చుట్టుపక్కల దేశాలకు అందరికీ అన్నిటికీ ఇది స్ప్రెడ్ అవుతుందా అనేది అయితే వేచి చూడాలి అయితే ఇప్పుడు మనం చైనా నుండి ఒక గుణపాఠం అయితే తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లో మనం చాలా ఎంజాయ్ చేసాం ఎందుకంటే ట్వంటీ 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 వన్ రెండు సంవత్సరాల్లోనూ కరోనాతోనే కరోనాతోనే జీవించాం దాంతోనే జీవనం సరిపోయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో కొంచెం ఫ్రీ అయ్యాం ఎక్కడికైనా వెళ్ళడం కానీ రావడం కానీ కొంచెం భయం లేకుండా తిరుగుతూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ బిఎఫ్ సెవెన్ అనే వేరియంట్ అయితే కొంచెం భయాన్ని అయితే కలిగిస్తూనే ఉంది కానీ మన ఇండియా ప్రజలు అయితే దీని నుంచి కోలుకోగలుగుతున్నారు కోలుకోగలుగుతారనే అనుకుంటున్నా ఎందుకంటే మనం సర్టిఫైడ్ వ్యాక్సిన్ మంచి వ్యాక్సిన్ అయితే వేసుకున్నాము అలాగే దీని నుండి మనం ఎలా ఎదుర్కోవాలనే గుణపాఠాన్ని అయితే తెలుసుకున్నాం చైనా వల్లగా అన్నీ దాచిపెట్టయితే ఏంటి జరగలేదు ఉన్నది ఉన్నట్టు మన గవర్నమెంట్ చూపించింది అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయని అనుకుంటున్నారు అయితే మీరేమనుకుంటున్నారు ట్వంటీ 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 వన్ లాగా మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా వర్క్ ఫ్రమ్ హోమ్ రాబోతుందా లేకపోతే ఆన్లైన్ క్లాసులు ఇలాంటివి జరుగుతాయా లేదా లేదు మన ఇండియా అన్నిటికీ సిద్ధంగా ఉంది దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది అనుకుంటున్నారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి